జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించి కనీస మద్దతు ధర కల్పించాలని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ధర్మపురి తహసీల్దార్ వెంకట్రెడ్డి, సీఐ లక్ష్మీబాబులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులకు హామీ ఇచ్చి ఆందోళన విరమింపజేశారు. ఏ గ్రేడ్ కు 1770 రూపాయలు పెడతారు, బి గ్రేడ్ కు 1750 పెడతారు. అయినా సన్నపు రకం వాట్లకు కొనుగోలుదారులు వచ్చి 1400 నుంచి 1500 రూపాయలకే అడుగుతున్నారు. మాకు దొడ్డు వాట్ల కన్నా దీనికి ఒక్కొక్కలకు ఎకరానికి 4000 రూపాయలు ఖర్చు వచ్చింది. అయినా కానీ 1500 అడుగుతారు. ఇప్పటికి మా రాయపట్నంలో 90% అట్లా అమ్మలేదు. మళ్ళీ నేను ఏసంగి పంట వేస్తాను. రైతులకు పెట్టుబడి లేక రైతులు ప్రతి ఒక్క రైతుకు చాలా కష్టాలు ఉన్నారు. పెట్టుబడి లేకున్నారు. రేపు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి చూకుంది రాయపట్నంలో. మేము గవర్నమెంట్ ఐక్యత సెంటర్ల వాళ్ళని అడిగితే మిల్లర్స్ ఏమాత్రం తీసుకోవడం లేదు, మేము తీసుకోవడం జరగదు, మీరు ఏమైనా చేసుకోండి, మీరు ఎట్లనే ఉండు అని చెప్పి వాళ్ళు ప్రకటించడం జరిగింది. మాత్రం చెప్పడం జరిగింది. వాళ్ళని ఒకసారి అడిగి చూసినాం, ఎంఆర్ఓ కూడా కంప్లైంట్ ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత కూడా మాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. మాకు 1770 రూపాయలతో 1750 గవర్నమెంట్ మద్దతు ధర ఇచ్చిన ప్రకారమైన మంచిదే, కానీ వెంటనే కొనుగోలు చేయాలి. దొడ్డు రకం కింద అయినా మంచిదే, వెంటనే కొనుగోలు చేసి రైతులను కంపల్సరీ ఆదుకోవాలని చెప్పి మేము రైతులందరం కోరుకుంటున్నాం. ఇవాళ చూసుకుంటే 2 సార్లు వర్షం వచ్చింది, ఎన్నో నష్టాలకు గురైన రైతు కవర్లు, ఒక్కొక్క రైతు కవర్లు కిరాయి తీసుకునే వేల రూపాయలు అవుతున్నాయి. భరించలేనంత పరిస్థితి ఉన్నది.